హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో అయితే మనం షార్ట్ కట్ కీస్ అనేటివి చెప్పుకోబోతున్నాం. ఆ షార్ట్ కట్ కీస్ అనేటివి మనకు చాలా యూజ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. కావున మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ముందుగా మనం ఎక్సెల్ అయితే ఓపెన్ చేద్దాం. ఎక్సెల్ ఓపెన్ చేశాక ఆల్రెడీ నేను ఒక షీట్ అయితే వేసి ఉంచాను ఫ్రెండ్స్ ఇక్కడ. ముందుగా మనం ఫస్ట్ షార్ట్ కట్ కీ అనేది కంట్రోల్ షిఫ్ట్ మైనస్. కంట్రోల్ షిఫ్ట్ మైనస్ అంటే మామూలుగా నేను ఆల్రెడీ కాలమ్స్ అయితే ఇక్కడ లైన్స్ అయితే వేసి ఉంచాను. ఈ కాలమ్స్ అనేది మనం మొత్తం పోవాలనుకోండి, మామూలుగా మనం ఏం చేస్తాం, ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ ఎరేజ్ బార్డర్ అని క్లిక్ చేసి ఇక్కడ ఒక్కొక్కటి ఇలా బార్డర్ అయితే క్లిక్ చేస్తుంటారు. తెలియకపోతే ఒక్కడేసారి మొత్తం ఎంత బార్డర్స్ ఉన్నాయో అంత బార్డర్స్ వెళ్ళిపోవాలనుకుంటే మీకు ఇలా సెలెక్ట్ చేయండి, ఎంతవరకు వాళ్ళని అంతవరకు అయితే ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ మైనస్ అని క్లిక్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ మైనస్ ఇలా క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, మనకు మొత్తం బార్డర్స్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా మనం ఈ షార్ట్ కట్ కీని అయితే ఉపయోగించవచ్చు. మనకు నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ 7. అంటే ఫ్రెండ్స్, మనం మామూలుగా ఇక్కడ నుంచి నేను ఇంతవరకు అయితే బార్డర్ అవుట్ సైడింగ్ బార్డర్ రావాలనుకోండి, మీరు కంట్రోల్ షిఫ్ట్ 7 అని క్లిక్ చేస్తే మీకు చూడండి ఫ్రెండ్స్, మనకు ఓన్లీ అవుట్ సైడింగ్ బార్డర్ మాత్రమే రావడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ షార్ట్ కట్ కీ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి షిఫ్ట్ F11. షిఫ్ట్ F11 అంటే ఇప్పుడు ఈ షీట్ మనకు మొత్తం నిండింది అనుకోండి ఫ్రెండ్స్, ఫుల్ అయిపోయింది అనుకోండి, మనం ఇంకో షీట్లో వెళ్ళాలంటే డైరెక్ట్ మీరు షిఫ్ట్ F11 అని క్లిక్ చేస్తే మనకు చూడండి సెకండ్ షీట్ అయితే ఓపెన్ అయింది. ఇలా షిఫ్ట్ F11 అని ఇలా క్లిక్ చేసిన కొద్దీ షీట్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి షీట్ 3 ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ షార్ట్ కట్ కీ అయితే యూజ్ అవుతుంది. మనకు నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి షిఫ్ట్ స్పేస్ బార్. మనకు ఈ రో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రో ఉంది కదా, నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను 65 దగ్గర. మనకు ఇక్కడ పైంది ఎంత సీలో ఉంది, సీలో మరియు 7C7లో అయితే ఈ 65 అనేది ఉంది. నేను ఇప్పుడు షిఫ్ట్ స్పేస్ బార్ అని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ రో అనేది సెలెక్ట్ అయింది, ఓన్లీ రో అనేది మాత్రమే సెలెక్ట్ అయింది. అదే మీకు కాలమ్ సెలెక్ట్ కావాలనుకోండి, నేను ఇక్కడనే సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు కంట్రోల్ స్పేస్ బార్ అని క్లిక్ చేయండి. కంట్రోల్ స్పేస్ బార్ అని క్లిక్ చేస్తే మనకు కాలమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనం ఒకటేసారి ఇలా సెలెక్ట్ చేసి మనం టైప్ ఏమైనా టైప్ చేయొచ్చు, లేదంటే చేంజ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మనకు యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ షార్ట్ కట్ కీ అనేది. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి ఆల్ట్ ఈక్వల్. ఆల్ట్ ఈక్వల్ అంటే ఇక్కడ మనకు 89, 100, 75, 75, 57, 76 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ టోటల్ వేయాలంటే మామూలుగా మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేసి అయితే టోటల్ వేస్తాం తెలియకుంటే. అదే మనం డైరెక్ట్ మొత్తం టోటల్ రావాలనుకోండి, ఆల్ట్ ఈక్వల్ క్లిక్ చేసి ఇంటర్ అని క్లిక్ చేస్తే మనకు టోటల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం మనకు టోటల్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మామూలుగా మనం ఇలా టోటల్ వేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఆల్ట్ ఈక్వల్ టు ఇంటర్ అని క్లిక్ చేస్తే టోటల్ వచ్చింది. ఇక్కడ మనకు మధ్యలో ఏబి ఆబ్సెంట్ ఆల్ఫాబెటిక్ అయితే ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మనం ఆల్ట్ ఈక్వల్ టు ఇంటర్ అని క్లిక్ చేసామనుకోండి ఆన్సర్ అయితే రాంగ్ రావడం జరుగుతుంది. కావాలంటే మీకు క్యాలిక్యులేట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఎంత మనకు 90 90 ప్లస్ 40 ప్లస్ 48 ప్లస్ 60 ప్లస్ 72, ఎంత మనకు 310 అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఆల్ట్ ఈక్వల్ టు క్లిక్ చేస్తే ఇక్కడ ఆబ్సెంట్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ అయితే రాంగ్ అవ్వడం జరిగింది. ఇలా కాకుండా మనకు కరెక్ట్ ఆన్సర్ రావాలంటే మనం ఇంకో ఫార్ములా అయితే ఉంది ఫ్రెండ్స్, ఈ ఫార్ములా అయితే మీరు యూజ్ చేయండి. ఈ విధంగా వచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే ఇక్కడ మీకు ఈక్వల్ SUM ఓపెన్ బ్రాకెట్ మనకు ఎంతవరకు కావాలి ఆన్సరు, మనం ఏదేది కావాలి టోటల్ చేయాలనుకుంటే ఆ రోని అయితే ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీరు క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి ఇంటర్ కొట్టినా వస్తుంది, లేదంటే డైరెక్ట్ ఇంటర్ కొట్టినా మీకు 310 అయితే ఆన్సర్ అయితే వచ్చింది. ఈ విధంగా వేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మామూలుగా నేను 1 2 3 ఇక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, మీకు ఇక్కడ అయితే నేను ఇవి డిలీట్ చేసి మీకు చూపిస్తాను. ఈ షార్ట్ కట్ కీ ఏంటంటే ఇక్కడ మీకు నేను 10 వరకు అయితే ఉన్నాయి కాబట్టి 10 వరకు అయితే వేసాను. మీకు ఒక 100 200 500 ఇలా ఉన్నాయి అనుకోండి, మీరు అన్నిటికీ 1 2 3 4 5 ఇలా టైప్ చేసుకుంటూ వెళ్ళలేరు కదా. దానికోసం మీరు
ఇలా సెలెక్ట్ చేయండి ఫస్ట్. ఫస్ట్ది సెకండ్ నెంబర్ టైప్ చేశాక ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు కొనాకు లాస్ట్కి చేస్తే ఇక్కడ ప్లస్ వచ్చింది బ్లాక్ కలర్లో చూడండి. ఇగో ఇగో ఇక్కడ ప్లస్ వచ్చింది కదా. ఇక్కడ మీరు డబుల్ ట్యాప్ ఇవ్వండి. మీరు డబుల్ ట్యాప్ ఇస్తే మీకు 100, 200, 1000 ఎంత ఉన్నా మీకు ఎంత నేమ్స్ ఉన్నా మీకు అంత అంత మట్టుకే మీకు లైన్గా అయితే నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది. 1000 అయితే 1000 వరకు అయితే ఒక్క నెంబర్ మిస్టేక్ లేకుండా మొత్తం రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు. లేదంటే మనం మామూలుగా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు సెలెక్ట్ చేసి ఇక్కడ సేమ్ ఇక్కడ ప్లస్ రాగానే ఇక్కడ క్లిక్ చేసి ఇలా ఈ విధంగా డ్రాగ్ చేస్తే మనకు ఈ విధంగా కూడా నెంబర్స్ అయితే వస్తుంది. మనం ఇక్కడ ఆన్సర్ కూడా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ రెండు సెలెక్ట్ చేసి ఇక్కడ డబుల్ ట్యాప్ ఇచ్చామనుకోండి ఆన్సర్స్ అయితే అన్నీ రావడం జరిగింది. మనకి ఇక్కడ ఆబ్సెంట్ ఉంది కదా మధ్యలో, ఇగో చూడండి ఈ ఆబ్సెంట్ ఉంది కదా. మీకు ఇది కూడా మీకు రాంగ్ రైట్ ఆన్సర్ అయితే మీకు క్యాలిక్యులేట్ చేసి కూడా మీకు చూపిస్తారు ఫ్రెండ్స్ చూడండి. చూడండి ఫ్రెండ్స్ మనకు 318 ఆన్సర్ అయితే కరెక్ట్ వచ్చింది చూడండి. ఈ విధంగా ఆన్సర్ అయితే కరెక్ట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం అయితే ఈ షార్ట్ కట్ కీ అని అయితే యూజ్ చేయొచ్చు. మనం మనకు నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి హోమ్ అండ్ ఎండ్ బటన్. అంటే మనం మామూలుగా ఈ నేమ్ ఉంది అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ రమేష్ అనే నేమ్ ఉంది కదా. ఇక్కడ కర్సర్ అనేది మనకు ఎండ్లో ఉంది. ఇక్కడ మనం హోమ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్ బటన్ అని క్లిక్ చేసామనుకోండి కర్సర్ అనేది మనకు ఫస్ట్కి వచ్చింది. ఇక్కడ ఎండ్ బటన్ అని క్లిక్ చేసామనుకోండి కర్సర్ అనేది లాస్ట్కి వచ్చింది. ఈ విధంగా మనం మనం ఎంత పెద్ద నేమ్ టైప్ చేసినా మనకు ఫస్ట్ లాస్ట్ రావాలంటే ఇలా హోమ్ అండ్ ఎండ్ బటన్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ షార్ట్ కట్కి వచ్చేసి కంట్రోల్ మైనస్. కంట్రోల్ మైనస్ అంటే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ నేను ఈ టోటల్ అనే కాలంను అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక మీరు కంట్రోల్ మైనస్ అని క్లిక్ చేయండి. కంట్రోల్ మైనస్ అని క్లిక్ చేయగానే మీకు ఆ రో అనేది డిలీట్ అయిపోయింది చూడండి. ఈ విధంగా మనకు ఆ రో ఓన్లీ ఆ రో మట్టుకైతే డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కంట్రోల్ జెడ్ అని క్లిక్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో రో డిలీట్ చేయాలనుకోండి ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ మైనస్ చూడండి మనకు మధ్యలో రో అయితే డిలీట్ అయిపోయింది. అదే కంట్రోల్ జెడ్ అని క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ఆ రో అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ షార్ట్ కట్ కీని అయితే మనం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ షార్ట్ కట్ కీ అనేది కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఫ్రెండ్స్. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ రో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక మనకు మధ్యలో ఇంకోటి మర్చిపోయామనుకోండి ఏదన్నా టైప్ చేసేది సబ్జెక్ట్ వేరేది ఏదన్నా మర్చిపోయినప్పుడు మీరు కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అని క్లిక్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ క్లిక్ చేశాక చూడండి సేమ్ టు సేమ్ మనకు ఇంకో రో అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం లైన్స్ ఇలా సెలెక్ట్ చేసి మనం లైన్స్ వేసుకొని మనం ఇక్కడ ఏమన్నా టైప్ చేసేది ఉంటే ఇక్కడ టైప్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం ఈ షార్ట్ కట్ కీని అయితే ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. మనకు ఒక కాలం అనేది యాడ్ చేసుకోవచ్చు. మనం ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ అయితే ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అని క్లిక్ చేస్తే ఇలా కాలమ్స్ అయితే మనం సెలెక్ట్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం షార్ట్ కట్ కీస్ని అయితే ఎంఎస్ ఎక్సెల్లో అయితే విధంగా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. మనకు చాలా యూజ్ అయితే అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఇది సపోర్టింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.